Hi, hello everyone. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నీ వియాన్ తన్వేస్ వర్డ్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ చికెన్తో పిక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చికెన్తో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కూరలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఇలా నాన్ వెజ్తో పచ్చడి చేసుకుని పెట్టుకుంటే కనుక అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు ఈ చికెన్ పచ్చడి బయట అయితే ఒక నెల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు నుంచి ఆరు నెలల పాటు నిలువ ఉంటుంది ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ పచ్చడికి బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది కానీ నేను ఒక హాఫ్ కేజీ బోన్ది ఒక హాఫ్ కేజీ బోన్లెస్ తీసుకున్నాను బాగా కడుక్కున్న తర్వాత ఒక వన్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ కప్ వరకు నూనె వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఇది ఉడుగుతూ ఉంటుందండి తర్వాత పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మసాలాకి ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా కోసం మనకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి ఎనిమిది నుంచి పది వరకు లవంగ మొగ్గలు వేసుకుని కొంచెం వేపుకోవాలి ఇవి లైట్గా వేడెక్కిన తర్వాత మూడు స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి పెద్దగా పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఈ చికెన్ ఉడికి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటే చికెన్ త్వరగా కుక్ అవుతుందండి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడకడానికి నాకు ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టింది ఇలా చికెన్లో ఉన్న వాటర్ అన్ని అబ్సర్వ్ అయిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత అదే లో నేను హాఫ్ కప్తో రెండు కప్పులు నూనె యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను వేరుశెనగ నూనె యాడ్ చేస్తున్నాను మనం పచ్చడి ఏ పచ్చడి పెట్టేటప్పుడైనా కానీ వేరుశనగ నూనె అయినా లేదు అంటే నువ్వుల నూనె అయినా చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయొద్దు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయండి ఇది కొంచెం వేగాలి చాలామంది నూనె కొంచెం వేడైన తర్వాత డైరెక్ట్గా చికెన్ వేసేస్తారండి అలా చేస్తే ఆ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అవుతుంది ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి అంతేకాకుండా ఈ నూనెలో వాటర్ పడిన వెంటనే అది త్వరగా కుక్ అవ్వదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించుకునే చికెన్ వేసేసుకోవాలి అలా కాకుండా ముందే చికెన్ ఉడికించి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసే ప్రాసెస్ అయితే కొంచెం తక్కువ టైం అవుతుంది పచ్చడి పెట్టడానికి చాలా త్వరగా పెట్టేసుకోవచ్చు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాలండి చికెన్ నూనెలో వేసిన తర్వాత హైలో పెడితే పైనంత కలర్ వస్తుంది కాబట్టి లోన త్వరగా కుక్ అవ్వదు సాఫ్ట్గా ఉంటుంది లోపల ఇలా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి మనకి మామిడికాయ పచ్చడికి ఆవకాయ మాగాయ పెట్టినంత టైం కూడా దీనికి ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది వేడి చల్లారకుండానే మనం ముందుగా చేసిన మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత వన్ బై టూ కప్పు సాల్ట్ యాడ్ చేశాను అంటే త్రీ టు ఫోర్ స్పూన్స్ సాల్ట్ ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ కారం పడుతుంది ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇది బాగా చల్లారింది అండ్ కొంచెం థిక్గా కూడా అయ్యింది ఇందక్కడికన్నా చిన్న నిమ్మకాయలు అయితే నాలుగు నుంచి ఐదు నిమ్మకాయలు యాడ్ చేసుకోండి రసం పెద్ద నిమ్మకాయలు అయితే రెండు నుంచి మూడు నిమ్మకాయల రసం అయితే సరిపోతుంది ఉప్పు కూడా ఈ స్టేజ్లో మీకు సరిపోకపోతే చూసుకుని కొంచెం యాడ్ చేసుకోండి నిమ్మరసం ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకుని పచ్చరంతా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చాలా ఈజీగా చాలా ఎమ్మీగా నాన్ వెజ్ పిక్కలు రెడీ అయిపోయింది ఈ లాస్ట్లో కొంచెం ఊట ఒక్క ముక్క వేసుకుని కలుపుకుంది తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఇది చేసిన రోజు కన్నా మూడో రోజు నాలుగో రోజు అయితే చాలా బాగుంటుందండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళయితే కారం ఒక వన్ స్పూన్ టు రెండు స్పూన్లు తగ్గించుకోండి స్పైసీ తక్కువ ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో